కాలేశ్వరం పైన కూడా క్వశ్చన్ వైబిలిటీ కాస్ట్ కాలేశ్వరం ఇది ఇంజనీరింగ్ మళ్ళీ రాజకీయంగా మాట్లాడతారు వర్కబుల్ కాదంటున్నట్టు వాళ్ళకే నేను సమాధానం చెప్తున్నా ఇప్పుడు ఎంత అవుతుంది కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ ఎంత అవుతుంది అది మీరు ఒక మంచి డీటెయిల్స్ చర్చ పెట్టే చెప్తాను ఇప్పుడు ఎట్లుంటుంది అంటే కాలేశ్వరం విస్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఎట్లా ఉందంటే ఈ సంవత్సరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం మాకు ఆరు లిఫ్ట్లు పని చేయాల్సిన అవసరమే లేదు మేడిగడ్డ అవసరం లేదు అన్నారం అవసరం లేదు సుందిల్లి అవసరం లేదు ఎల్లంపల్లి అవసరం లేదు మన లక్ష్మీ బ్యారేజ్ అవసరం లేదు ఎందుకంటే మాకు ఎస్ఆర్ఎస్పీలో వరద వచ్చి డైరెక్ట్గా మిడ్ మానేర్ ప్రాజెక్ట్ పూర్తి చేసినాం కదా మిడ్ మానేర్లో పంపు కొడితే సిద్దిపేట జిల్లాలో పడుతున్నాయి సిద్దిపేటలో పంపు కొడితే పోయి యాదాద్రి నల్గొండ భువనగిరి జిల్లాలో పడుతున్నాయి సో అది డిపెండ్స్ ఆన్ ద డ్రౌట్ సిచ్యువేషన్ తీవ్రమైన కరువు దుర్భిక్షం ఉన్నప్పుడు కూడా గోదావరిలో నీళ్లు ఉంటాయి అప్పుడు మాత్రమే ఫుల్ ఫ్లెస్డ్గా పంపులు ఆపరేట్ చేస్తాం ఇప్పుడు ఒక దశలో మన కడెం ప్రాజెక్టు బాగా నీళ్ళు వస్తే ఎల్లంపల్లి నుంచి మాత్రమే ఆపరేట్ చేస్తాం ఎస్ఆర్ఎస్పిలో నీళ్ళు బాగా వచ్చినాయి అనుకోండి మిడ్ మానేర్ నుంచి మాత్రమే ఆపరేట్ చేస్తాం సో ఇట్ ఈస్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ కాస్ట్ కాస్ట్ ఆఫ్ ఆఫ్ ఇరిగేషన్ ఇరిగేషన్ ఎవరేజ్ అది ఒక్కొక్క సంవత్సరం ఒక రకంగా ఉండొచ్చు ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకోటి చూడాలి మనం ఇంకొకటి కూడా ఏంటంటే గతంలో మా అనుభవం నేను చాలా రోజులు ఎమ్మెల్యే కూడా కదా పంట చేతికొచ్చి పొట్టకొచ్చే సమయానికి నీళ్లు లేక పెట్టిన పెట్టుబడి పోయి రైతులు ఆత్మహత్య చేసుకునేవాళ్ళు ఎందుకంటే పెట్టుబడి పెడతాడు విత్తనం అయిపోద్ది నాట్లు అయిపోతాయి ఎరువులు అయిపోతాయి పంట చేతికి వచ్చే సమయానికి భూగర్భజలాలు లేక నీళ్లు లేక కళ్ళ ముందు పంట ఎండిపోతే రైతు ఆత్మహత్యలు జరిగేది ఇప్పుడు అట్లా అది సప్లిమెంటేషన్ అంటాం దాన్ని ఇప్పుడు అట్లా ఆ నీళ్లు మనం ఒక్క తడి రెండు తళ్ళు కాళేశ్వరం ద్వారా అందించినా కూడా ఎంత బంగారం లాంటి పంట పండుతుంది ఒకటి తర్వాత కాళేశ్వరంలో ఇంకోటి కూడా ఉంది యాంగిల్ చూడాల్సింది గతంలో ప్రాజెక్టులు కట్టిండ్రు కానీ అవి నిరుపయోగమైనవి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ ప్రాజెక్టు నాలుగు లక్షల ఎకరాలు మూడు లక్షల తొంభై రెండు వేల ఎకరాలు నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తాయని కట్టిండ్రు సర్కారు తుమ్మ తప్ప ఒక ఎకరం బారలే ఇవాళ ఏమైంది కాళేశ్వరంతో సప్లిమెంట్ చేసి గతంలో ఖర్చు పెట్టి నిరుపయోగం అయిపోయినటువంటి వృధా అయినటువంటి ఖర్చును డబ్బును ఇవాళ ఉపయోగం చేసి ఆ నాలుగు లక్షల ఎకరాలు నీళ్లు బారినాయి మీరు మీరు చెక్ చేయండి కోదాడ సూర్యాపేట తుంగతుర్తి భూపాలపల్లి డోర్నకల్లు మహబూబాబాదు ఇవన్నీ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూలో ఉండే ఒక్క ఎకరం నీళ్ళు రాకపోవు రెండు ఎకరాలు పక్కాగా పంట పండుతున్నాయి అంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ వాటర్ ఎందుకంటే ఇప్పుడు నేను కూడా వరి పండించే పరిస్థితి ఎంత పంట పండు మహబూన కాళేశ్వరం ఫలితం ఏమంటే పేరుకు ఎస్ఆర్ఎస్పి కానీ ఇప్పుడు పారుతున్న నీళ్లు కాళేశ్వరం నీళ్లు కోట్ల నలభై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల పంట పండు అంటే ఇది ఏంది ఒకప్పుడు అన్నం లేదు ఆకలి బొంబాయి దుబాయి బొగ్గుబాయి అన్నటువంటి ఈ తెలంగాణ పరిస్థితి ఏంటంటే ఇలా తెలంగాణలో నాట్లు పడాలంటే ఛత్తీస్గఢ్కి వెళ్ళి మన ఆడికెళ్ళి మగ కూలీలు వచ్చి నాట్లేసిపోతున్నారు ఒరిస్సాకెళ్ళి అమాలీలు కావాలంటే వెళ్ళి అమాలీలు వస్తే అంటే గంత పంట పండి చివరికి మనుషులు సరిపోతలేరు అమాలీలు సరిపోతలేరు నాట్లేయడానికి మన దగ్గర ఉండే మహిళలు సరిపోక ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చే పరిస్థితి ఏర్పడ్డదంటే సాగు విస్తీర్ణం పెరిగింది గతంలో ఒక పంట పండితే రెండు పంటలు పెరిగినాయి నీటి లభ్యత పెరగడం వల్ల గతంలో ఆరుతడి పంటలు వేసేవాళ్ళు మక్క పెసరు ఇట్లాంటి పత్తి లాంటి పంటలు వేసేవాళ్ళు సాగునీరు పుష్కలంగా రావడం వల్ల విద్యుత్ రావడం వల్ల వరి సాగు పెరిగింది సో ఇట్లా ఉత్పత్తి పెరుగుతూ ఉంది దిస్ ఇస్ ద చేంజ్ వి మేడ్